హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ థాట్స్. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో విప్పింగ్ క్రీమ్, పైపింగ్ బ్యాగ్స్, అలాగే నాజిల్స్ ఇవేమీ లేకుండా కూల్ కేక్ని చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో ఎలా డెకరేట్ చేసుకోవచ్చో చేసి చూపిస్తానండి. టేస్ట్లో మాత్రం మీకు విప్పింగ్ క్రీమ్కి ఈ క్రీమ్కి డిఫరెన్స్ ఏం తెలియదండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక కిందనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ముందుగా మనం క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి బటర్ కావాలండి. నేనైతే ఇక్కడ విశాఖ డైరీ వారి కుకింగ్ బటర్ని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకునే బటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మనం యూస్ చేసే ముందు బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి ఐసింగ్ షుగర్ కావాలండి. ఈ ఐసింగ్ షుగర్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ కేక్ని డెకరేట్ చేసుకోవడం కోసం నేను బేసిక్ వెనిలా కేక్ని తయారు చేసుకుని పెట్టుకున్నానండి. దీన్ని ఎలా తయారు చేశాను అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులోకి రూమ్ టెంపరేచర్కి వచ్చిన బటర్ని యాడ్ చేసుకుని కాస్త బీటర్తో బీట్ చేసుకోవాలండి. సో బీట్ చేసిన తర్వాత ఐసింగ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హాఫ్ కప్ వరకు ఐసింగ్ షుగర్ని తీసుకుంటున్నాను. సో ఎట్ అ టైం షుగర్ని యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 6 స్పూన్స్ వరకు కాచి చల్లార్చిన పాల్ని యాడ్ చేసుకోవాలండి. నేను రూమ్ టెంపరేచర్కి వచ్చిన మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని ఒకసారి తిరిగి అంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే కనుక మీరు వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా యాడ్ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇక్కడ హ్యాండ్ బ్లెండర్ని యూస్ చేసి బ్లెండ్ చేసుకున్నానండి. ఒకవేళ మీరు ఎలక్ట్రిక్ బ్లెండర్ని వాడుతున్నట్టయితే కనుక హై స్పీడ్లో పెట్టుకుని బ్లెండ్ చేసుకోండి. ఈ విధంగా కాసేపు బీట్ చేసిన తర్వాత క్రీమ్ అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుందండి. సో ఎల్లో కలర్లో ఉన్నది వైట్ కలర్లోకి చేంజ్ అవుతుంది, అలాగే థిక్గా కూడా అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ముందు కన్నా కూడా క్రీమ్ అనేది చాలా థిక్గా అయింది కదండి. సో ఈ విధంగా అయితే సరిపోతుంది. మనం తయారు చేసుకున్న క్రీమ్ పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి ఈ విధంగా క్రీమ్ని తీసుకుని డ్రాప్ చేసి చూస్తే క్రీమ్ అనేది అంత తొందరగా డ్రాప్ అవుదండి. సో ఇలా వస్తే మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టండి. ఇప్పుడు షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ విధంగా ఐసింగ్ షుగర్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి. అవసరమైతే కనుక స్టవ్ మీద పెట్టుకుని హీట్ చేసుకుని తర్వాత దాన్ని కూల్ చేసుకోవాలి, లేదంటే ఇలా కూడా యూస్ చేయొచ్చండి. ఇప్పుడైతే కేక్ని 2 లేయర్స్ కింద డివైడ్ చేసుకున్నానండి. ఈ లేయర్ అంతా కూడా షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ లేయర్ అంతా కూడా క్రీమ్తో ఫిల్ చేసుకోవాలండి. నార్మల్గా నేను నైఫ్తోని ఫిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఫస్ట్ లేయర్ అంతా కూడా ఫిల్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా దీనిపైన పెట్టుకుని దానికి కూడా క్రీమ్తో ఫిల్ చేసుకుందాము. సో ఇప్పుడు ఇదే విధంగా క్రీమ్ని కేక్ పైన అలాగే సైడ్స్ అంతా కూడా వేసుకుని ఫిల్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కేక్ని ఒక 10 to 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈలోపు డెకరేషన్ కోసం పైపింగ్ బ్యాగ్ని రెడీ చేసుకుందామండి. ఈ విధంగా నేను ఒక ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్రీమ్ని ఇందులోకి ఫిల్ చేసుకుని పైన ఒక క్లిప్తో దీన్ని సీల్ చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా సీల్ చేసుకోవాలి. సీల్ చేసుకున్న తర్వాత కిందన చిన్నగా హోల్ చేసుకుందామండి. హోల్ చేసుకుని ఈ విధంగా డిజైన్ వేసుకుందాము. కేక్ని 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసుకుని ఈ విధంగా డెకరేట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా సింపుల్గా మనం ఎలాంటి డిజైన్ అయినా వేసుకోవచ్చండి. అలాగే హ్యాపీ బర్త్డే, హ్యాపీ యానివర్సరీ ఇలాంటివన్నీ కూడా మనం ఈ క్రీమ్ని యూస్ చేసి పైన రాసుకోవచ్చు కూడా. ఇప్పుడు నేనైతే వైట్ కలర్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకున్నాను కదండి. మీకు కావాలనుకుంటే కనుక ఇందులో 1 స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకుని దీన్ని మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో దట్ మనం వైట్ మీద రాసుకుంటే బాగా కనిపిస్తుంది. ఈ విధంగా కేక్ అంతా కూడా డిజైన్ వేసుకున్నానండి.
ఈ విధంగా కేక్ మీద డిజైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పైన చెర్రీస్తోని డెకరేట్ చేసుకుంటున్నానండి. సో చెర్రీస్ని హాఫ్గా అంటే మధ్యలోకి కట్ చేసుకుని ఈ విధంగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలాగే బటర్ని యూస్ చేసి నేను మరొక కేక్ని కూడా డెకరేట్ చేశానండి. సో అది ఎలా చేశాననేది వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడకపోతే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇలా డెకరేషన్ చేసుకున్న తర్వాత మిడిల్లో మీకు కావాలనుకుంటే ఏమైనా నేమ్ రాసుకోవచ్చండి. నేను మామూలుగా తయారు చేసుకుంటున్నాను కాబట్టి నేను దీనిపైన చాక్లెట్తో గార్నిష్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఏదైనా చాక్లెట్ని తీసుకుని మనం పీలర్తో పీల్ చేసుకుంటే కనుక ఈ విధంగా డిజైన్ అనేది చాలా చక్కగా వస్తుంది. అంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఇలాంటి వాటికి మనం పైన ఇలాగే గ్రేట్ చేసుకుని వేసుకుంటాం కదా, సో అదే విధంగా నేను కేక్ పైన అంతా కూడా ఈ విధంగా వేసుకుని డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే కనుక కేక్ సైడ్స్ కూడా మీరు వీటిని వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ కూల్ కేక్ రెడీ అయిపోయింది. ఈ విధంగా రెడీ చేసుకున్న కేక్ని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కేక్ అనేది కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం చక్కగా ఇంట్లోనే కేక్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బయట మనం బేకరీ నుంచి తెచ్చింది ఎలా ఉంటుందో ఇది కూడా టేస్ట్ ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుందండి. టేస్ట్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూసారు కదా, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.